ఖజానా ఖాళీ చేసి మాపై నిందల. బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 26,374 కోట్ల కిస్తీలు కట్టినం, రైతు బంధుకు 7,000 కోట్లు జమ చేసినట్టు అబద్ధం చెప్పారు. 4 నెలల్లోనే అన్ని పనులు జరిగిపోవాలన్నట్టు మాట్లాడుతున్నారు. అత్యంత ప్రమాదకరంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం 10,00,000 కోట్లు ఎక్కడిచ్చింది? తుమిడేట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టును కడతాం, వాడకం పెరిగినా కోతలు లేకుండా కరెంట్ ఇస్తున్నామని వెల్లడి. మీట్ ది ప్రెస్ లో డిప్యూటీ సీఎం స్కీములు, శాలరీలు, కిస్తీలకు 66,500 కోట్లు ఖర్చు పెట్టినాం ఇప్పటి వరకు అని చెప్తా ఉన్నారు. 120 రోజుల్లో చేసిన ఖర్చును వెల్లడించిన రాష్ట్ర సర్కార్. మేమొచ్చి 4 నెలలు అయింది, ఈ 4 నెలల్లో 66,507 కోట్ల రూపాయలు స్కీములు, శాలరీలు, కిస్తీల కోసం ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఆఖరికి కేసీఆర్ చేసిన అప్పులు 26,374 కోట్లు కూడా ఇల్లే కట్టినట. కిస్తీలు ఇంక ఇది ఇవ్వకపోతేవి అది ఇవ్వకపోతేవి అని అడుగుతున్నారు.